రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి వాళ్ళ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవస్థలు పడే మరి ఎందుకు ఈ మాట అంటున్నామంటే, చంద్రబాబు నాయుడు ముందుగానే అమరావతి రాజధాని పేరు మీద భూములన్నీ కూడా ఆక్రమించి, వేల ఎకరాల భూములు ఆక్రమించి దాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చి కోట్ల రూపాయలు గడించింది చంద్రబాబు నాయుడు, లోకేష్ గాథ, కాలో శ్రీనివాస్ గారు మీరు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఇదంతా చూస్తూ చోద్యం చూసారా కాలో శ్రీనివాస్ గారు మీరు చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేస్తుంటే ప్రజల్ని? మరి కృష్ణా జలాలు రాలేదు మా అనంతపురం జిల్లాకి అని మాట్లాడుతున్నాడు కాలో శ్రీనివాస్ గారు, సిగ్గుండాలి కొంచెమైనా అలా మాట్లాడడానికి కాలో శ్రీనివాస్ గారికి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తానంటే చంద్రబాబు నాయుడు అడ్డుకుని తనే నిర్మిస్తానని చెప్పి కేంద్రం నుంచి ప్యాకేజీలు తీసుకొని దాన్ని ఏటీఎంగా వాడుకొని కోట్ల రూపాయలు తినింది చంద్రబాబు నాయుడు కాదా ఆ రోజు? స్వయాన దీన్ని ఏటీఎంగా వాడుకొని తింటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నరేంద్ర మోడీ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ఎట్లా మిత్రపక్షంలో ఉన్నారు మీరు? మరి ఒకసారి మరి నరేంద్ర మోడీ గారిని అడగమని కూడా నేను కాలో శ్రీనివాస్ గారు చెప్తున్నాను. మరి ఆయన మాట్లాడుతున్నారు నిన్న, ప్రజలు సంతోషంగా లేరు, ఆనందంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన, మా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దేవుడు అని. నిజంగంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, దగ కుట్రలు, ప్రజల్ని ఎన్ని రకాలుగా వంచాడు, ఎన్ని రకాలుగా మోసం చేశాడు ఈ రాష్ట్రంలో, ఎస్సీలన్నీ బీసీలన్నీ మోసం చేశాడు, వాళ్ళని అవమానపరిచాడు. మరి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పరిపాలనలో విద్యా విధానంలో విద్యార్థులకు ఏమైనా మంచి చేశాడా అని అడుగుతున్నాను నేను. మోసం చేశాడు, దగా చేశాడు మాట్లాడుతున్నాడే కాలో శ్రీనివాస్. మొత్తం కూడా కార్పొరేట్ పాఠశాలలకి మరి నారాయణ చైతన్య కళాశాలని పెంచి పోషించింది, వంత పాడింది చంద్రబాబు నాయుడు కదా. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా పెద్ద చదువులు చదువుకోవడానికి ఈరోజు పాఠశాలల రూపురేఖలు మార్చి మరి నాడు నేడు అమ్మఒడి వసతీవన విద్యాదీవన ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తుకు బాటలేస్తుంటే చూసి ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు కోర్టుకు పోయి అడ్డుపడి ఇంగ్లీష్ మీడియం ఆపింది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా అని అడుగుతుంది కాలో శ్రీనివాస్ని. జగనన్న మంచి చేస్తుంటే కూడా చూసి ఓర్చుకోలేని మీ నాయకుడు ఏదైనా ఏ చేశాడా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఒక్కటి చెప్పండి మీరు. నేను ఒకటే సవాల్ విసురుతున్నాను కాలో శ్రీనివాస్కి, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దగ, మీరు మోసం, మీరు కుట్ర, మీరు విధ్వంసకర పరిపాలన చేశారు 5 సంవత్సరాల పరిపాలనలో, ఎక్కడైనా ప్రజా కొట్టు పెడదాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాలో శ్రీనివాస్ గారు రండి చర్చిద్దాం, ప్రతి ఒక్క మాట చర్చిద్దాం. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో గాంధీ తాత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గ్రామాలని డీసెంట్రలైజేషన్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసి ఈరోజు గ్రామ పరిపాలన గాంధీ తాత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తలపింప చేస్తున్నారే, ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడిని గుండె చప్పుడుగా ఈరోజు జగనన్న ప్రభుత్వం పేదవాళ్ళకి సంక్షేమాన్ని అందిస్తుందే, ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా డీబీటీ ద్వారా 2,77,000 కోట్ల రూపాయలు ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు దగా గురించి, మోసం గురించి. మీరు దగా చేసింది, మీరు మోసం చేసింది, మీరు రాష్ట్ర ప్రజల్ని వంచింది. ఏది మీ చంద్రబాబు నాయుడు ఏది అమ్మఒడి చేశాడా, చేయూత చేశాడా? డ్వాక్రా మహిళలకి ఓట్లు వేయించుకొని రుణాలు చెల్లిస్తానని చెప్పి 2014లో ఓట్లు వేయించుకొని గద్దెన కూర్చొని ఆ డ్వాక్రా అక్క చెల్లి మిమ్మల్ని నట్టేట ముంచి వాళ్ళని అధోగతి పాలు చేశాడే. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 25,000 కోట్ల రూపాయలు అయితే వాటన్నిటి కూడా 4 విడతలుగా మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా రుణాలన్నీ కూడా చెల్లించి ఈరోజు ఆర్థికాభివృద్ధి దిశగా ఈరోజు మహిళామతల్ని నిలబెట్టినట్టు ఘనత ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనేది కాలో శ్రీనివాస్ గారు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు రైతుల గురించి మాట్లాడారు కాలో శ్రీనివాస్ గారు. రైతుల గురించి మాట్లాడే అర్హత మీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే లేదు. వ్యవసాయమే దండగని మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు. రైతుల పట్ల ఎక్కడ వాళ్ళు ఏ విధంగా ఆదుకున్నారు, ఎక్కడ ఏం చేశారని అడుగుతున్నా నేను. ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసిన చంద్రబాబు నాయుడు కాదా కాలో శ్రీనివాస్ గారు? మీరా రైతుల గురించి రైతులకు చేశామని చెప్పేది?
మీరు కదా దగా చేసింది రైతులు, మీరు కదా మోసం చేసింది. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో రైతులు పండగ చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, దేశానికే ఈరోజు ఆదర్శం ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాలు. ప్రతి రైతుకి విత్తనాలు ఎరువులు అందిస్తూ పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ జగనన్న ప్రభుత్వం అనేది కూడా కాళ్ళ శ్రీనివాస్ గారు తెలుసుకోవాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు హెల్త్ క్లినిక్లు అంటే ప్రతి గ్రామంలో అభివృద్ధి ఎక్కడందని అడుగుతున్నారు. అభివృద్ధి అంటే ఏంది? రెండు రోడ్లు వేయటము అభివృద్ధి అని అడుగుతున్నాను నేను. ఈరోజు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, పేద ప్రజలకి వైద్యాన్ని అందించడానికి ఈరోజు హెల్త్ క్లినిక్లు, మరి ఫ్యామిలీ డాక్టర్స్, మరి విద్యా విధానంలో స్కూల్ బాగు చేయటం నాడు నేడులో, మరి ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్ కూడా నాడు నేడులో రూపుదిద్దడం, ప్రజలకి అందుబాటులోకి వైద్య విధానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరుగుతుంది. మరి ఈరోజు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు హార్బర్స్, పోర్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధికి ఈరోజు వంత పాడుతున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇదంతా అభివృద్ధి కాదా? ఈరోజు ప్రతి గ్రామంలో మరి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇది నిజమైన ప్రభుత్వం అనే నమ్మకం, భరోసా, ఒక భద్రతని కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమానికి ఒక కొత్త నిర్వచనాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీరు చూసి ఓర్చుకోలేక మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక అసహనానికి గురై, ఒక ఫ్రస్ట్రేషన్తోన ఈరోజు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రంలో జగనన్నని చూసి ఓర్చుకోలేక, ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక, ఓడిపోతామని ఓటమి భయంతోన ఈరోజు జగనన్న పైన ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలేనా, మీ నోట్లో నుంచి వచ్చే మాటలేనా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. ఎంత దుర్మార్గం ఇది? మీరు కదా దుర్మార్గంగా మాట్లాడుతుంది, మీరు కదా ఇంకా రాష్ట్ర ప్రజలు మోసం చేయాలని చూస్తున్నది. అలవి గాని హామీలతో మీరు ముందుకొస్తున్నారే, 2010 ఒక్కటైనా నెరవేర్చారా చంద్రబాబు నాయుడు? మీరు కదా ఈ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసింది. మరి ఈరోజు పొత్తులతోన ఎత్తులతోన ఈరోజు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఈరోజు మరి మీరు ప్రజల ముందుకి వస్తున్నారే? ప్రజలు మీ యొక్క దుర్మార్గాలు, మీ యొక్క దగాలు, మీ యొక్క కుట్ర రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. అందుకే మీకు 2019లోనే మీకు 23 స్థానాలకే పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టి, మరి ఈరోజు 2024లో కూడా మీకు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తున్నారు. జగనన్నకి ఖచ్చితంగా మేము సిద్ధమని చెప్పి ప్రజలు తండోపతండాలుగా ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తూ జగనన్నకి ఆశీర్వాదాలు పలుకుతూ భరోసాని కల్పిస్తున్నారు. ఈరోజు జగనన్న జైత్రయాత్ర, జగనన్న బస్సు యాత్ర ఎలా నడుస్తుంది, జగనన్న ప్రజల్ని ఏ విధంగా, ప్రజల దగ్గర ఆయన యొక్క మాట ఏ విధంగా ఉంది? నేను మీకు మంచి చేసింటేనే నాకు నన్ను ఆశీర్వదించండి, నన్ను నాకు ఓటేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ దేశంలో జగనన్ననే. అలా అడిగే ధైర్యం ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకు చెప్పగలుగుతున్నాడు? 277,000 కోట్ల రూపాయలు అవినీతి లేకుండా ప్రజా సంక్షేమం కోసం, వెల్ఫేర్ కోసం, ప్రజల కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అధ్యయంగా ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఆ ధైర్యంతోనే ఈరోజు ప్రజల ముందు ఎంతో సంయమనంతో ఈరోజు ప్రజల ముందు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగనన్న. జగనన్న మాట తీరుకి, జగనన్న సభలకి, చంద్రబాబు నాయుడు సభలకి ఎలాంటి తేడా ఉందన్నది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2024లో కాళ్ళ శ్రీనివాస్ గారు, మీరు ఏదో నోరుందని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు మీరు ఇష్టానుసారి మీ రాష్ట్రంలో మాట్లాడితే మీకు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పుట్టగతులుండవు. 2024లో అన్ని వర్గాల ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకి, మీ పార్టీకి, మీకి ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఉనికి లేదు, ఖచ్చితంగా దాన్ని మీరు గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కాళ్ళ శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నాను. జగనన్న నమ్ముకున్న ప్రజల కోసం ఈరోజు ఇచ్చిన నవరత్నాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఈరోజు నెరవేర్చినటువంటి నాయకుడు మరి నయవంచకుడా? ఎలా అవుతాడు నయవంచకుడు మీరు చెప్పండి. ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న మాకు ఒక భరోసా, ఒక నమ్మకం, మా దేవుడు అని ప్రజలే అంటున్నారు. ఈరోజు ఏదో నాయకులు, మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులం కాదు అంటున్నది స్వయాన ప్రజలు. వాళ్ళు సిద్ధం సభలు చూడమని చెప్తున్నారు నేను కాళ్ళ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు. సిద్ధం సభలు చూస్తే, మేమంతా సిద్ధం సభలు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ప్రజలు ఏం మాట్లాడుతున్నారని.
చంద్రబాబు నాయుడు నిజంగా వాళ్ళు నయవంచకులు. ఈరోజు జగనన్న యొక్క ప్రజల్లో వస్తున్న రెస్పాన్స్ ఓర్చుకోలేక కదా మీరు ఈరోజు రాళ్ల దాడి చేయిస్తుంది జగనన్న పైన. ఈరోజు నిజంగంటే జగనన్నకి ఎక్కడైనా మరి ఎక్కడైనా ఇక్కడ సైడ్ కానీ కళ్ళకు కానీ ఆ గులకరాయి తగిలింటే ఆయన పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? మీరు ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పైన. నయవంచకులు మీరు. ఈరోజు జగనన్న నమ్మినటువంటి ప్రజలకి ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఒక బిడ్డగా ఒక కొడుకుగా ఒక మేనమామగా రాష్ట్ర ప్రజలకి భద్రతని భరోసాని కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేదో మన రాష్ట్రమే కాదు, ఈరోజు పక్క రాష్ట్రాల్లో కూడా జగనన్న ప్రభుత్వం గురించి జగనన్న